సర్వోన్నతిన ప్రేమ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, మహాగణుడును, అద్భుతాలు చేయవాడును, ఆశ్చర్యకార్యాలు చేయవాడును, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ అయ్యా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలలో కృప వెంబడి కృప చూపిస్తున్నటువంటి మా ప్రియ పర్లోకు తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ధ్యానింపబడే వాక్య భాగాలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, మమ్మల్ని బట్టి సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా, కేవలము మీ నామముకు మాత్రమే మహిమార్థకరంగా ఉండాలని సహాయం దయచేయమని త్వరలోన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పౌలు పిలిపిలకు రాసినటువంటి పత్రిక 4:7 ఇట్టి రీతిగా వ్రాయబడి ఉంది. అపొస్తలుడైన పౌలు పిలిపిలు రాసినటువంటి పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మన హృదయాలకు మన తలంపులకు ఏమి కావలి ఉండాలి? సమాధానం కావలి ఉండాలి. ఎవరి సమాధానము? దేవుని సమాధానము. ఎటువంటి సమాధానము? సమస్త జ్ఞానముకు మించినటువంటి దేవుని సమాధానము. ఎవరి వలన కావలి ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండాలి. అయితే మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో మన హృదయాలకు తలంపులకు సమాధానము కావలి ఉండటం అనేది మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మరి ఎప్పుడు మనం ఇది పొందుకుంటాము, ఈ సమాధానాన్ని, మన హృదయాలకు మన తలంపులకు ఈ యొక్క సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వలన, సమస్త జ్ఞానం గురించిన ఈ యొక్క దేవుని సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వలన మనం ఎప్పుడు పొందుకుంటాము అన్నది ప్రశ్న. అయితే ఇటువంటి సమాధానం మనం పొందుకోవాలి అంటే, మన హృదయాలకు మన తలంపులకు ఇటువంటి సమాధానం మనకు కావాలి అంటే మరి ఎప్పుడు పొందుకుంటాము? పైవచనంలో ఉంటుంది, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను, మీ ప్రార్థన విన్నపములను దేవునికి తెలియజేయడి. ఇలాగా ఏ విషయములో నువ్వు చింతించకుండగా ప్రతి విషయంలోనట కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థన విన్నపములను దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు పొందుకుంటాము. ఏం పొందుకుంటాము? సమస్త జ్ఞానముకి మించినటువంటి దేవుని సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది. అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే, ముందుగా దేనిని గురించి చింతించకూడదు. మరి లాస్ట్ ఎపిసోడ్లో మనము చింతన గురించి ఆలోచన చేస్తూ ఒక 2 బృందాలను చూసాం. ఎవరు ఆ 2 బృందాలంటే, మొదటి బృందాన్ని మనం చూసాం, వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు. వారు ఆ యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుతో పాటుగా నావలో వెళుతున్నారు, దోణిలో వెళుతున్నారు. అయితే మరి ఆ యొక్క అకస్మాత్తుగా ఆ మరి తుఫాను రేగి ఆ అలల చేత ఆ నావ కొట్టబడింది. వీరు భయభ్రాంతులకు గురయ్యారు. యేసయ్య అక్కడ మరి ఆ యొక్క దోణిలో పడుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అక్కడ తలవాల్చుకుని పడుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అయితే వీరు యేసుతో మాట్లాడుతున్నారు, లేకపోతే యేసుని లేపి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, బాధ కూడా, లేకపోతే యేసు నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా అని అడగటం మనం చూసాం. అయితే ఈ 4 మార్కు సువార్త 4:4 రాయబడి ఉన్న ఈ మాటలు మొదటి 3 అధ్యాయాల్లో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు చూసి ఉన్నారు.
కళ్ళారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసిన వారే. యేసు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు పోలిస్తే వీరు ఎదుర్కొన్నటువంటి యొక్క సమస్య, ఈ పరిస్థితి, వీరు ఈ మాట అనాల్సిన పరిస్థితి కాదు. అంటే అంత విషయం కాదు, మన పరిభాషలో చెప్పుకోవాలంటే అతి పెద్ద విషయమేమీ కాదనమాట. అటువంటి సందర్భంలో బోధకుడు ఆమె నశించిపోతున్న చింత లేదా అని యేసేని ప్రశ్నిస్తున్నారు, లేదా యేసేని ఒక విధంగా నిందిస్తున్నారు కూడా వారు. అయితే యేసయ్య తర్వాత మరి ఆ యొక్క తుఫాను మరి నిమ్మలపరచడం, ఆజ్ఞాపించడం, నిమ్మలపరచడం మనం చూసాం. ఇది ఒక మొదటి బృందం, చింతిస్తున్నటువంటి బృందం. మన జీవితం అనే నావలో ఎవరున్నారు? యేసయ్య కూడా ఉన్నారు. మన సముద్రంలో ఈ యొక్క జీవితం అనే నావలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. కానీ యేసయ్య ఉన్నారు, కానీ యేసయ్యని మనం ప్రశ్నించే వారముగా ఉన్నామేమో. మేము నశించిపోతానికి చింత లేదా, కానీ మనం నశిస్తూ ఉంటే కనుక ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కారు అని మనం గమనించాలి. రెండవ బృందాన్ని మనం చూసాం. ఈ రెండవ బృందం ఎవరంటే షడ్రకు, మేషకు, అభిదనుకోలు. వారు అంటున్నారు దానియేలు గ్రంథంలో 3:16 అంటున్నారు. వారు ఏమంటున్నారు అంటే, రాజా లేకపోతే నెబుకద్నెజరు నీ యొక్క ప్రశ్నకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింత అయితే లేదు. ఏంటా ప్రశ్న? రాజు ఒక బంగారు ప్రతిమ చేయించి మరి ఆ యొక్క సమస్త అధిపతులను, సంస్థానాధిపతులను, లేకపోతే దేశాధిపతులను, ఆ యొక్క ఖజానాదారులను, ఇంకా మంత్రులను వీళ్ళందరినీ పిలిపించి మరి ఆ ప్రతిమకు, ఇంకా సమస్త దేశంలో ఉన్న వారందరినీ కూడా రమ్మని చెప్పి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఆ యొక్క మరి సకల వాయిద్యాలు మరి అవి వాయించబడి చుండగా నమస్కారం చేయాలి. ఆ నమస్కరించిన వారిలో ఎవరున్నారంటే షడ్రకు, మేషకు, అభిదనుగులు ఉన్నారు. ప్రియులారా, మరి ఈ విషయం రాజుకు తెలిసి మళ్ళీ పిలిపించారు. ఓకే, మీకోసం మళ్ళీ ఈ యొక్క సమస్త వాయిద్యాలు అవి ప్లే చేయబడుతుండగా, వాయించబడుతుండగా ప్రతిమకు నమస్కారం చేయండి, మీరు ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు, నీ ప్రశ్నకు సమాధానము, ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత అయితే మాకు లేదు. ఇక్కడ చింతిస్తున్నటువంటి ఒక బృందాన్ని చూసాం, శిష్యులను. కానీ ఎటువంటి మరణము, అక్కడ తుఫాను వస్తుందంటే ఇక్కడ వీరు గనక మరి ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోతే తర్వాత కలిగే ఫలితం ఏంటంటే ఎక్కడ వేయబడతారు? వారు అగ్నిగుండంలో వేయబడతారు. అగ్నిగుండంలో వేయబడతారని తెలిసి ఆ ప్రతిమ నమస్కరించలేదు సరికదా. మరి రాజు అడిగినప్పుడు మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత అయితే మాకు లేదని రాజు అగ్ని వ్యర్థపరిచినటువంటి గుంపును చూస్తున్నాం. ప్రియులారా, మరి ఆ చింత తీసుకున్న కారణంగా, చింత లేని కారణంగా, దేవునిపై నమ్మకం విశ్వాసించిన కారణంగా అగ్నిగుండంలో వేయబడి 3 వేయబడితే నాలుగవ వ్యక్తిగా దేవదూత యొక్క సహాయం పొందుకునేవారై, దూత యొక్క సహాయం పొందుకున్నవారై వారు ఎటువంటి హాని లేకనే బయటకు వచ్చి వారి ద్వారా దేవుని నామం మహింపరచబడింది రాజు ద్వారా. ప్రియులారా గమనించండి, అంచేత మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఒకవేళ అది భరించడం పరిస్థితి అవ్వచ్చు, కానీ దేవుని మీద ఆధారపడుతూ మన దేన్ని చింతించకుండా యేసయ్య మీరున్నారు, దేవుడా మీరున్నారు అని ప్రార్థన చేసేవారుగా చింతను తీసుకుని కృతజ్ఞాపూర్వకంగా మన ప్రార్థన విన్నప్పుడు, దేవుని తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానాన్ని మనము ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావులుగా ఉంచుకోగలం. ప్రియులారా, మరి ఈ సమయంలో రెండు వ్యక్తిగత జీవితాలను మనం చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక రాజు చింతిస్తున్నాడు. ఏంటి ఆ చింత అని మనం చూసినట్లయితే, ఎందుకు చింతిస్తున్నాడు, ఆయన చింత ఏంటో మనం చూసినట్లయితే, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో మనం చూసినప్పుడు, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22:8 చివరి భాగంలో ఏమనుంటుందంటే, నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను, నా నిమిత్తము మీలో ఎవరికీ చింతలేదే. ఇతను చింతిస్తున్నాడు. ఏం చింతిస్తున్నాడు? దావీదు వెళ్ళిపోయాడు, చింతిస్తున్నాడు. ఎందుకంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నారు. ఒకవేళ దావీదు గనక రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటాడేమో అని ఒక చింత ఉందన్నమాట. ఎవరికి? సౌలుకి ఒక చింత ఉంది. నా గురించి మీకు ఎవరికి చింత లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి సౌలు జీవితం చూసినట్లయితే తన చింత ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది, గమనించినట్లయితే నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, చింత, నమ్మకము ఒకదానికోటి మరి కలిసేవి కావు. పాలు నూనె ఎలా కలవో, లేదా నీళ్లు నూనె ఎలా కలవో, చింత నమ్మకము కలదు. చింత ఉన్న చోట నమ్మకం ఉండదు, నమ్మకం ఉన్న చోట చింత ఉండదు. ప్రియులారా గమనించండి. అయితే మనం గమనిస్తే ఇక్కడ మరి
ఇక్కడ ఒక రాజు ఏం చే ఈ రాజు ఏం చూస్తున్నాడు, చింతిస్తున్నాడు, తన రాజ్యం చేజారిపోతుందేమో చింతిస్తున్నాడు. అయితే అతని చింత ఎటువంటి పరిస్థితులు దారితీసింది మనం ఆలోచన చేద్దాం. అసలు రాజు ఏ విధంగా ఏడో ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క మాటలు అన్నది ఎవరంటే సౌలు. సౌలును మరి రాజు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ విషయము సమూయేలు మరి సౌలుతో చెప్పడం జరిగింది. సౌలుతో చెప్తున్నప్పుడు మరి సౌలు అన్నటువంటి మాటలు, ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు లోకానుసారంగా మాకు ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు సరే దేవుడు సమూయేలునితో మాట్లాడి సౌలుతో మరి మాట్లాడమన్నప్పుడు సౌలు ఈ మాటలు చెప్తున్నారు. మనం గమనించినట్లయితే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనంలో ఈ వాక్య భాగాలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, 20వ వచనం నుండి చదువుతున్నాను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధవములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇస్రాయేల్ అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందునే కదా అనెను. సౌలు అన్నారు ఈ మాట. ఇస్రాయేల్ అభీష్టం ఎవరి మీద ఉన్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి మీదే కదా అన్నప్పుడు సౌలు అంటున్నాడు. అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కాన, నా గోత్రము ఇస్రాయేల్ గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగెందుకు పలుకుచున్నావు? తనకు తెలుసు తన యొక్క పరిస్థితి ఏమిటి. తనకు తెలిసిన పరిస్థితి ఏమిటి అంటే, నేను బెన్యామీనుడు, నా గోత్రము ఈ బెన్యామీను గోత్రము ఇస్రాయేల్ గోత్రం అంతటిలో కూడా ఎటువంటిది? స్వల్పమైనది. అందున ఈ బెన్యామీను గోత్రంలో నా ఇంటివారు ఎటువంటి వారు? అల్పమైనటువంటి వారు. ఇటువంటి ఇస్రాయిల్ గోత్రంలో స్వల్పమైనటువంటి గోత్రము నుండి, అందున ఆ గోత్రంలో అల్పమైనటువంటి నా ఇంటి నుండి ఇస్రాయిల్ అభీష్టం నా మీద ఉన్నదా? ఎందుకు నాతో ఇలా పలుకుచున్నావు అన్నటువంటి మాటలు అన్నప్పుడు, అయితే దేవుని యొక్క చిత్తాన్ని చెప్పినప్పుడు, సరే దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేయడం జరిగింది. అయితే సౌలు గెల్గాల్లో ఉన్నారు. ఇక్కడ సౌలు గెల్గాల్లో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సమూయేలు ఇంకా రాలేదు. అంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, ఫిలిస్తీన్లు ఇస్రాయేల్తో యుద్ధానికి సిద్ధపడుతున్నారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా పారిపోతున్నారు. సౌలుతో ఉన్న వారందరూ కూడా పారిపోతున్నారన్నమాట. ఇలా పారిపోతే ఇక్కడ ఏం జరిగింది, అందరూ తాను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని గ్రహించిన వాడే. అక్కడ చూడండి, మనం గమనించినట్లయితే 5వ వచనం నుండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం, ఫిలిస్తీయులు ఇస్రాయేల్తో యుద్ధము చేయటికై 30,000 రథములను 6,000 గుర్రప్రవతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకుని వచ్చరి. వీరు బయలుదేరి బెతావెను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి ఇస్రాయేళ్లు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహల్లోనూ పొదల్లోనూ మెట్టల్లోనూ ఉన్నత స్థలములోను కూపంలోను దాగిరి. కొందరు హెబ్రియులు యోర్దాను నద్దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయేరి. కానీ సౌలు ఇంకనూ గెల్గాల్లో నుండెను. జనులందరూ భయపడుచు అతను వెంబడించిరి. పారిపోయేవారు పారిపోతున్నారు, అక్కడ దాక్కునేవారు దాక్కుంటున్నారు. ఇటువంటి సమయంలో సౌలుకి ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తే నేను ఓడిపోతే నా రాజ్యం ఏమైపోతుంది అని తలంచిన వాడై సమూయేలు రాకముందే ఏం చేశాడంటే, 8వ వచనం నుండి, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గెల్గాలుకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలు నా యుద్ధకు తీసుకురామని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించిన చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. గమనించండి, ఇప్పుడు సమూయేలు వచ్చి ఏమంటున్నారు అంటే గనక 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లని, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి. నువ్వేం చేసావు? చాలా అవివేక పని చేసావు. ఎందుకు సౌలు ఇటువంటి అవివేక పని చేశారు అంటే, జనులు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు, కూడా ఉన్నవారు భయపడుతున్నారు. ఇస్రాయేలీ ప్రజలు, నా రాజ్యం పోతుంది, ఫిలిస్తీన్లు మరి ఆ యొక్క యుద్ధానికి వచ్చేస్తున్నారు అని భయపడినవాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సౌలు సాధారణ వ్యక్తిగా ఉన్నాడైనా, సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి సౌలును ఆ యొక్క ఇస్రాయేల్ గోత్రములో స్వల్పమైనటువంటి గోత్రమైన బెన్యామీను గోత్రము నుండి, స్వల్పమైన బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి అల్పులైనటువంటి యొక్క ఇంటి నుండి సౌలును దేవుడు రాజుగా చేసినప్పుడు, మరి ఆ యొక్క రాజు యొక్క స్థితిని కాపాడేది ఎవరు? దేవుడు
అని నమ్మకంతో విశ్వాసంతో ఉండవలసినటువంటి సౌలు చింతించిన వాడే. చింతని ఇక్కడ రాయబడినప్పటికీ అతను భయపడిపోయిన వాడే. అపనమ్మకస్తుడుగా అవిశ్వాసంతో చింతించిన వాడే ఏం చేశాడంటే, గిల్గాలునకు సమూయేలు రాకముందే ఈ యొక్క బలుని అర్పించిన తర్వాత ఈ యొక్క సమూయేలు ఏమని చెప్తున్నారంటే, చాలా అవ్వేక్ పని చేశాం. వాస్తవానికి దేవునికి సౌలు మీద ఉన్నటువంటి తలంపులు చూసినట్లయితే, మనం చూసినట్లయితే తర్వాత వచనము 13వ వచనంలోనే తర్వాత వచ్చే భాగము, నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. యేసు దేవునికి ముందు నీ మీద ఉన్న ఆలోచన ఏంటంటే, దేవునికి నీ మీద ఉన్న తలంపులు ఏంటంటే, నీ రాజ్యాన్ని ఇశ్రాయేలుల మీద సదాకాలం ఉంచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుడు ఏమని తలచాడో తెలుసా? ఈ ఇశ్రాయేలు మీద రాజు అంటూ ఉంటే ఎవరుండాలి? నీవే ఉండాలి. లేదా సదాకాలం ఎవరుండాలి? నీ కుటుంబమే ఉండాలి. కుటుంబమే ఉండాలి ప్రియులారా. అయితే నువ్వు చాలా అవివేక పని చేసావు, చాలా అవివేక పని చేసావు. ఇక మీదట నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు అని ఎవరు చెప్తున్నారు? సౌలుతో సమూయేలు చెప్తున్నారు. పిల్లారా, వాస్తవానికి సౌలు తర్వాత మరి పరిపాలించిన వాళ్ళు చూసినట్లయితే దావీదు తర సొలొమోను, వీరు ముగ్గురు పరిపాలించారు. తర్వాత అనంతరం రాజ్యము రెండుగా విభాగించబడింది, యూదా రాజ్యము ఇస్రాయెల్ రాజ్యము. యూదా రాజ్యాన్ని 20 మంది పరిపాలించారు అతల్యాతో కలిపి. ఇస్రాయెల్ రాజ్యాన్ని మరి 19 మంది రాజులు పరిపాలించారు, అయితే 9 కుటుంబాల నుండి. అయితే ఇక్కడ దేవుని యొక్క తలంపు ఏమున్నదంటే, అస్సలు మరి అసలు యూదా రాజ్యం ఒకటి లేదా ఇస్రాయెల్ రాజ్యం ఒకటి విడిపోయే పరిస్థితి లేదు. తర్వాత ఇందులో ఇన్ని కుటుంబాలు అసలు పరిపాలించే పరిస్థితి కూడా లేదు. దేవుని యొక్క తలంపు ఏంటంటే, సౌలు మీద సదాకాలము ఎవరు ఆ రాజ్యము ఎవరు పరిపాలిస్తూ ఉండాలి? సౌలు కుటుంబీకులే సౌలు సంతానం పరిపాలించాలని దేవుడు తలంచారు. కానీ ఆ తలంపు అనేది ఏమైపోయిందంటే, నెరవేరకపోయింది. ఎందుకు నెరవేరలేదంటే, సౌలు అవివేక పని చేశాడు. ఎందుకు అవివేక పని చేశాడంటే, చింతించిన వాడే, భయపడిపోయిన వాడే, అపనమ్మకస్తుడుగా అవిశ్వాసుడిగా ఏం చేశాడంటే, తను అవివేక పని చేసినట్టుగా చూస్తున్నాం. అంచేత మన జీవితంలో చింత ఏం చేస్తుందంటే, అవివేక పనులు చేస్తుంది. మన జీవితంలో చింత ఏం చేస్తుందంటే, దేవుని యొక్క తలంపులు మన జీవితంలో నెరవేరకుండా చేస్తున్నాయి. మన జీవితంలో చింత ఏం చేస్తుందంటే, దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆలోచనలు తలంపులు మన జీవితం మీద కలిగి ఉండగా, ఎన్నో ఉన్నతమైన తలంపులు ఎన్నో శ్రేష్టమైన తలంపులు మన జీవితాల మీద కలిగి ఉండగా, ఆ తలంపులను వ్యర్థపరుస్తున్నాయి, ఆ తలంపులు నెరవేరకుండా చేస్తున్నది మన చింత. ఆ చింతలో మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. ఎటువంటి అవివేక పనులు చేస్తున్నాము, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాము, ఎటువంటి దేవునికి గాయపరిచే పనులు చేస్తున్నాము, ఆ చింతలో భయపడిపోయిన వారే మనము. రకరకాల పనులు చేస్తూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటుండగా దేవునికి తలంపులు మన మీద పోతున్నాయి. ఇప్పుడు ఇలా పోతున్నాయి. చివరికి ఏమైంది యొక్క సౌలు జీవితంలో చివరికి ఏమైంది అని మనం గనక మనం చూసినట్లయితే, సౌలు జీవితంలో చివరికి ఏమైంది, చివరి దశలో సౌలు చివరి దశకు వెళ్ళి చూసినట్లయితే, మధ్యలో ఇంకా జరిగే అమాలేకుల విషయంలో కూడా సమస్తం వ్యర్థం చేయమంటే ఒక శ్రేష్టమైన పశువును కూడా తీసుకురావటం మనం చూస్తున్నాం. అక్కడ కూడా దేవుడు చాలా బాధపడుతూ ఆ యొక్క మరి ప్రవక్తతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా చక్కటి మాట రాయబడింది. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించినా? ఆలోచించము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము. అందుచేత దేవుని యొక్క మాటలు ఆయన ఆజ్ఞలను మరి వినకుండా సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతో దేవునికి దూరం అయిపోతూ వచ్చారు సౌలు. అది చివరికి ఏమైంది, సౌలు జీవితంలో చివరికి ఏమైంది, సమూయేలు చనిపోయారు. సమూయేలు చనిపోయినప్పుడు మరి ఆ యుద్ధంలో నేను విజయము సాధిస్తానా లేదా విజయం పొందుతానా లేదా అని తను మరి ఆ యొక్క ఎంక్వైరీ లేకపోతే ఆ యొక్క సమాధానం అనేది పొందుకుంటలేదు. మనము సమూయేలు రాసినటువంటి ఆ యొక్క మొదటి గ్రంథము 27వ అధ్యాయములో 3వ వచనం, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతను పాతిపెట్టి ఉండ్రి, మరియు సౌలు కర్ణపిచ్చాచము గల వారిని చెల్లంగి వారిని దేశంలోండి వెళ్ళగొట్టి ఉండెను. దేవుడు ఏం చెప్పారు, నీ దేశంలో ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు. కర్ణపిచ్చాచులు కానీ లేకపోతే చెల్లంగితనం చేసేవారు కానీ ఇంక సోది చెప్పేవారు కానీ లేకపోతే ఇంక మాంత్రిక విద్యలు ఏమీ ఉండకూడదు అని దేవుడు చెప్పినట్టు మాటను బట్టి లేదా ధర్మశాస్త్రం అన్నటువంటి మాటను బట్టి ఏం చేశారంటే, సౌలు ఏం చేశారు, వారందరినీ కూడా మరి దేశం నుంచి పంపించేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే జరిగింది ఏంటంటే,
ఐదవ వచనం, సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనసునందు భయకంపమునుంది. ఫిలిస్తీయుల దండును చూసి అంటే మనసునందు భయపడిపోయేవాడు, చింత, దిగులు, విచారము, ఎటువంటి నమ్మకము లేదు, ఎటువంటి నిరీక్షణ లేదు, ఎటువంటి విశ్వాసము లేదు. ఎందుకంటే ఆలోచనలను వ్యతిరేకమైన ఆలోచనలు, రాజ్యం 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 అయిపోతుందో, దావీదు హస్తగతం అయిపోతుంది, మా రాజ్యం భయకంపితుడైపోతున్నాడు. ఆ భయంతో ఏం చేస్తున్నాడంటే, యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నముల ద్వారా, నాయనను ఆరో వచనం, యెహోవా స్వప్నముల ద్వారా, యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నముల ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైను ఏమీ సెలవేయకుండెను, మాట్లాడలేదు. అయితే ఏడో వచనం మనం చూసినట్లయితే, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిచ్చాచము గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారి చిత్తము ఎందోరులో కర్ణపిచ్చాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పింది. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులు వెంట పెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యుద్ధకు వచ్చి కర్ణపిచ్చాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా. బాధాకరం విషయం ప్రియులారా, గమనించండి. మూడవ వచనంలో మనం ఏం చూసాం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం ఏం చూసాము, మరియు సౌలు కర్ణపిచ్చాచము గలవారిని, చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. దేశంలో నుండి వీళ్ళందరిని ఏం చేశాడట, పంపించాడు. ఏదైతే దేవుని ఆజ్ఞకు లోబడి దేవునికి ఇష్టం లేదని తెలిసి కర్ణపిచ్చాచిన వారిని, లేకపోతే చెల్లంగితనం చేసేవారిని, ఈ సోది చెప్పేవారిని వీళ్ళందరినీ పంపించేసినటువంటి సౌలు మళ్ళీ ఏం చేశారంటే, వాళ్ళ కొరకే వెతుకుతున్నాడు, వాళ్ళ కొరకే వెతుకుతున్నాడు. అండ్ మన జీవితంలో చింత ఏం చేస్తుంది అని మనం గమనించినట్లయితే, ఏదైతే దేవునికి వ్యతిరేకమైన పని అని, ఏదైతే దేవునికి ఇష్టం లేని పని అని మనం తెలుసుకొని దేనినైతే మనం దూరం పెట్టామో, దేన్నైతే మనం విడిచిపెట్టామో, మళ్ళా దానిని వెంబడించేలా చేస్తుంది చింత. సమస్యల్లో కష్టాల్లో ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులారా. నేటి దినాల్లో మనం చూసినట్లయితే, దేవుని మంది విశ్వాస కలిగినటువంటి వారముగా, విశ్వాసులుగా పిలువబడుతూ, సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతూ అనేక మంది ఇట్టి రీతిగానే ఒక భయం, చక్కగా వారు ఏం చేస్తున్నారంటే చక్కటి గృహాన్ని నిర్మించుకుంటున్నారు. చక్కటి గృహాన్ని నిర్మించుకునే ముందు దాన్ని ఏం చేస్తున్నారంటే శంకుస్థాపన చేస్తారంటారు కదా, ఈ యొక్క ఎర్త్ బ్రేక్ సర్వీస్ శంకుస్థాపన చేసేటప్పుడు చాలామందిని గమనించినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, రెండు శంకుస్థాపనలు, ఒక ముహూర్తం చూసి లేదా ఆ యొక్క ఏదో మంచి రోజో ముహూర్తమో చూసి ఎవరికీ తెలియకుండా ఒక అర్ధరాత్రి పూట ఒక శంకుస్థాపన, తర్వాత మరలా పాస్టర్ గారిని పిలిపించుకొని వారు ఏం చేస్తారంటే, మరి క్రైస్తవులు కనుక సంఘ సభ్యులు కనుక మరి అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి మరొక ఆరాధనలో మరొక శంకుస్థాపన. ఎందుచేతనంటే భయం, చింత, అమ్మో మంచి ముహూర్తంలో చేయకపోతే ఏమవుతుందో అన్నటువంటి భయం, ఏమవుతుందంటే ఒక భయం, చింత ప్రియులారా. ఆ చింతతో దేవునికి వ్యతిరేకమైన పని, దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. ముహూర్తాలు విచారించే వారిని దేవుడు ఇష్టపడరు వాక్యంలో. మనం ఇంకా గమనించినట్లయితే చాలామంది మంచి రోజులు చూసుకుంటారు. ఒక అనువైనటువంటి మరి రోజు చూడటం తప్పని నేను చెప్పను, కానీ ఒక మంచి రోజు చూసుకుని చేయటం వలన అది మన జీవితాలకు ఏదో ఆశీర్వాదకరంగా మారటం దాని తప్పు. దేవుడు అన్ని రోజులు మంచిగానే చేశారు ప్రియులారా. మంచి రోజులు మన జీవితాలను మార్చవు, మంచి రోజులు మన జీవితాలను మార్చవు. ఏ రోజైనా దేవుని నామములో ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇటు విధంగా ముహూర్తాలు విచారించేవారు, మంచి రోజులు చూసేవారు, ఇంకా చూసినట్లయితే కనుక ఇటు రీతిగా వాస్తులు చూసేవారు. వాస్తు అనేది ఏం తెలియజేస్తుందంటే ఒక క్రమమైనటువంటి నిర్మాణం చేపడు. ఇంటి నిర్మాణంలో వాస్తు ఒక క్రమగా సౌకర్యవంతంగా ఉండే నిర్మాణానికి వాస్తు ఉపయోగపడుతుంది. కానీ ఆ వాస్తు మారిన మన జీవితం మీద ప్రభావం చూపించి మరణాలు సంభవించడము, అనారోగ్యం పాలవటము, ఆర్థిక నష్టాలు రావటము అన్నది జరగదు. గమనించండి ప్రియులారా, ఒక కంఫర్ట్ తెలియజేస్తుంది, ఏది ఎక్కడ ఉండాలో కంఫర్ట్ని తెలియజేస్తుంది వాస్తు అంతే. నీకు అది అడ్జస్ట్ అవ్వకపోతే దానికి వ్యతిరేకంగా కట్టుకున్నా ఏమీ పర్వాలేదు, కానీ దానివల్ల మనకి నష్టాలు ఏమి జరగవు, దానికి వల్ల మనకు కష్టాలు ఏమి వచ్చాయి ప్రియులారా. కానీ ఒక చింత, భయం, ఏమైపోతుందో, ఈశాన్య మూలన బరువు పెడితే ఏమన్నా నష్టం వచ్చేస్తుందేమో, ఏమీ రాదు. ఈశాన్య మూలన బరువు పెట్టినంత మన నష్టమే రాదు. కాకపోతే మనం దాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు, కడుక్కున్నప్పుడు ఆ బరువుని ఎత్తు పెట్టుకోవడం కష్టం, నైరుతికి తీసుకురావడం పెద్దగా కష్టం అవుతుంది. అందుకని ఏమంటారంటే బరువులు నైరుతి మీద పెట్టమంటారు. ఎందుకంటే అక్కడి నుంచే ఏమవుతుందంటే మనం కడిగినప్పుడు ఆ వాలు ఈశాన్య వైపు ఉంటుంది కనుక, మనం కడుగుతున్నప్పుడు ఏమవుతుందంటే చక్కదైతే కనుక పుచ్చిపోతుంది, ఇనుమదైతే కనుక తుప్పు పట్టేస్తుంది. అంతకుమించి ఏం జరగదు ప్రియులారా అక్కడ. దానివల్ల ఆర్థిక నష్టాలు వచ్చి మన మనుషులు చచ్చిపోవడం, అనారోగ్య సమస్యలు రావడం జరగదు. ఇంకా ఇటు రీతిగా మనం చూసినప్పుడు
చాలామంది ఎవరైనా వస్తారు, ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆ గృహానంతటిని పరిశీలించి వారు ఏం చేస్తారంటే వారు వెళుతూ వెళుతూ మాట నిలిపి వెళ్ళిపోతారు, అయ్యో ఈ యొక్క తలుపు ఇక్కడ ఉండకూడదు, ఈ గుమ్మం ఇక్కడ ఉండకూడదని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే అంతకే కాబోలు నా జీవితంలో కష్టాలు, అంతకే కాబోలు నా జీవితంలో నష్టాలు, అంతకే కాబోలు నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు. కానీ నీ ఆర్థిక ఇబ్బందులకి, నీ అనారోగ్యానికి, నీ సమస్యలకి, నీ కష్టానికి వాస్తు మాత్రం కారణం కాదు, నువ్వు పెట్టిన గుమ్మం కారణం కాదు, నువ్వు పెట్టిన తలుపు కారణం కాదు. ప్రియులారా గమనించండి, అంచేత మన జీవితాలలో ఇటువంటివి దేవునికి ఇష్టం లేని పనులు చింతన బట్టి మనం చేస్తున్నామా? ఇంకా చాలామంది ఆ ఉదయకాలంలో ఆ ఇంటిని శుభ్రం చేసుకోకపోతే, చాలామంది ఏదైనా ఒకళ్ళు ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరు ఏదైనా ధన సహాయం చేయాల్సి చేయరు, లేదా ఆ యొక్క ఏదో లైట్లు వేసినప్పుడు లైట్లు తీసినప్పుడు ఏవో కొన్ని ఆచారాలు ఉంటాయి కొంతమందికి, ఆ డబ్బు ఇవ్వడానికి ధనాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రియులారా మనము అవసరాలతో ఉన్నవారికి అది ఏ సమయమైనా ఏ రోజైనా మనము ఇచ్చేటట్టుగా ఉండాలి. ద్రవ్యం మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిపోయేదని రమ్మని చెప్పి చెప్పొద్దని చెప్పేసి మరి వాక్యంలో సాంతర్గంగా చెప్పబడుతుంది. మనం చేతనైన సహాయం ఏ సమయంలోనైనా మనం చేసే వారికి ఉండాలి. చాలామంది ఎవరైనా మరణించినప్పుడు పలకరించడానికి వెళ్ళాలంటే భయం, అది ఏది మా ఇంట్లో శుభకార్యం జరిగింది పలకరించకూడదు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు అది వారికి చక్కగా, ఎందుకంటే ఒక మనోధైర్యాన్ని వస్తుంది. అంతేగాని పలకరించినంత మాత్రాన మనకేదో కీడేదో జరిగిపోదు, కీడేదో జరిగిపోదు. ఇలా చూసినట్లయితే ఇంకా చాలామంది ఎదురులు, చాలామంది ఏం చేస్తారంటే వెళుతూ ఉంటారు, వెళుతూ ఉండి చక్కగా ప్రార్థన చేసుకుని బయలుదేరుతారు. ప్రార్థన చేసుకుని బయలుదేరి ఏం చేస్తారు అంటే ఆ ప్రార్థనలో, ప్రభువా మరి నేను పని మీద వెళుతున్నానయ్యా, మరి ఈ సహాయం కొరకు మీ దగ్గర ఎంత దూతలు ఉంటే అంత దూతలు పంపేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటారు. ఒక దూత 185,000 మొత్తితే వారు చనిపోయారు. అంటే ఎందుకు అంటే ఒక దూత మొత్తగలిగేది అంతమంది అంటే ఆ సైన్యంలో అక్కడ అంతమందే ఉన్నారు. అటువంటి దూత మనకు కావలి వస్తే మనం బయటకు వచ్చి మనం ఏం చేస్తున్నాము, ఒక పిల్లిని చూసి భయపడే లోనకు వచ్చి వేయటం, పొలంను చూసి మనం భయపడే లోనకు వచ్చేయటం. మన యొక్క నమ్మకం ఎక్కడుంది, మన విశ్వాసం ఎక్కడుంది? చింత చింత చింత, ఏదో పిల్లి వచ్చిందని చింత, పొలం వచ్చాయని చింత, వాస్తు సరిగా లేదని చింత, మంచి రోజు కాదని చింత. కొంతమంది ఇంకా కొంతమంది జాతకాలు నమ్ముతారు, ఆ జాతకం తన జీవితంలో అద్భుతం చేస్తుందేమో. మన జీవితంలో అద్భుతాలు చేసేది మనం నమ్ముకున్న దేవుడు. మన జీవితాలలో మనం ఆయన నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు రోజు ఏదైనా కూడా, గడియ ఏదైనా కూడా, అది ఎటువంటిదైనా కూడా, ఎటువంటి వారమైనా, ఎటువంటి రోజైనా, ఎటువంటి సందర్భమైనా కూడా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినప్పుడు మన జీవితాల్లో ఏం చూస్తాము, అద్భుతాలు చూస్తాము, అద్భుతాలు చూస్తాం. ప్రియులారా ఇటు రీతిగా మనము ఎదుర్ల మీద నమ్మకం పెట్టుకొని, వాస్తుల మీద నమ్మకం పెట్టుకొని, మంచి రోజుల మీద నమ్మకం పెట్టుకొని, ముహూర్తాల మీద నమ్మకం పెట్టుకొని మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క శక్తిని అవమానపరుస్తున్నాము. దేవుని యొక్క శక్తిని మనం ఏం చేస్తున్నామంటే తక్కువ చేస్తున్నాము. అంచేత ఒకవేళ మన చింత ఏదైనా ఉంటే, సౌలు చింతతో ఏం చేశాడు, చింతిస్తున్నాడు, యోనాతాను తన కుమారుడు యోనాతాను దావీతో కలిసిపోయాడు, నా రాజ్యం ఏమైపోతుందని మీకు చింత లేదా అంటున్నాడు. ఆ చింతతో ఏం చేయమో చేసుకుంటా వెళ్ళిపోయాడు. జీవిత చరిత్ర అంతా చెప్పడం మన నేను తెలియజేయట్లేదు, కానీ చివరి భాగాన్ని తెలియజేస్తున్నాను. చర్మాంకంలో చివరికి అక్కడ ఏమి చెప్పబడిందంటే అక్కడ మరి యొక్క తను కూడా మరి మరణానికి అప్పచెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ చెప్పబడిన మాటలు మనం చూసినట్లయితే కనుక ఈ క్రమంలో మన జీవితంలో మనం పడేటటువంటి చింత దేవునికి వ్యతిరేకమైన పనిచేస్తూ ఉంటుండగా మనము సమస్త జ్ఞానము గురించినటువంటి దేవుని సమాధానాన్ని మనం పొందుకోలేము. ప్రభువైన యేసుక్రీస్తు వలన యొక్క సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండదే కనుక మనం దేని విషయంలో చింతించొద్దు, దేని విషయం చింతించొద్దు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన కూడా ఉన్నారు. మన జీవితం అనే నావలో ఆయన కూడా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మనం చింత నుండి మనం బయటకు వద్దాం, చింతను విడిచిపెడదాం, దేవుని నమ్ముదాం, దేవుని విశ్వసిద్దాం, ఆయన చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలతో నిరీక్షణతో మనం కనిపెడదాం. అప్పుడు మన ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేద్దాం. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని యొక్క సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమరాజ, మీ ఆదరణ కొరకు, మీ ప్రేమ కొరకు వెళ్ళైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మా జీవితంలో చింత నాయనా నేను ఎట్రీతిగా ప్రభా మీకు దూరం చేస్తుంది, ఎట్రీతిగా ప్రభా మరి నాశనం తెచ్చుకుంటున్నారో నాయనా ఆలోచన చేస్తాం. మా జీవితంలో నాయనా
మా జీవితం అనే నావలో మీరున్నారని మేము ధైర్యం వహించి సమస్త చింత నుండి మేము బయటకు వచ్చిన అయినా నైనా మీ ఇచ్చే సమాధానం పొందుకోవటానికి కృప చూపించమని త్వరలోనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.